ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా ఎందుకు కొట్టావమ్మా? నా తల మీద ప్రసాదం ఎందుకు పెట్టాడన్నయ్యా? ఈ గుళ్ళో ప్రసాదం తల మీద పెడితే పెళ్లి చేసుకున్నట్టేనని అందరికి తెలుసు కదా, అలా ఎలా చేస్తారీనా? అయ్యయ్యో, కాలు జారి స్లిప్ అయ్యి కింద పడిపోతుంటే అలా జరిగిందండి, కావాలని చేయలేదండి. ఇందాక నుంచి మాట్లాడుతుంది అరటి తొక్క గురించా? అరటి తొక్క గురించే. ఆ అరటి పండు తిని నేనే తొక్క బయట పడేశాను, సారీ అంకుల్. ఇప్పుడు చెప్తావేంటి పాప, నీ ముక్కలైన ప్రమిదతోనే దీపాన్ని సెట్ చేసినందుకు నాకు బాగానే పనిష్మెంట్ ఇచ్చావులే. శ్రీవల్లి, అపార్థం చేసుకోవద్దమ్మా, రాజుగారు అలాంటి వారు కాదు. ఏదేమైనా సరే, ముక్కు మొహం తెలియనోడు మొగుడైపోతాడేమో, చూసుకోండి. నువ్వు నోరు మూసుకొనుంటే మంచిది బావా. లేనిపోని విషయాల్లో తలదూర్చి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. నన్నే మాట్లాడద్దంటున్నావేంటి? ఇక్కడ జరుగుతుంది అదే కదా. ఎదుటి వాళ్ళు తన తల మీద చేయి పెడితే భస్మం అయిపోతారు, కానీ ఇలా వేరే వాళ్ళ గురించి అపార్థం చేసుకునే అవసరం లేదు. నేను భావని కాబట్టి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా నన్నేమీ అనలేదు. అతను ఇబ్బంది పెట్టాడు కాబట్టి చంప చెళ్ళు అనిపించింది. ఎంతైనా మనవాడు మనవాడే, పరాయివాడు పరాయివాడే. నేనే ఈ అబ్బాయికి బెల్లం ప్రసాదం ఇచ్చానమ్మా. ఇంతవరకు మీరిద్దరూ కష్టపడి ఈ పాపకి దీపం చేయడం నేను చూసి ముచ్చటపడ్డాను. అప్పుడు నేనే ప్రసాదం తీసుకోమని చెప్పడంతో ఆ ప్రసాదం మీకిద్దామని ఇతను వచ్చాడమ్మా. కానీ నువ్వు అలా చేయి చేసుకోవడం తప్పు కదా తల్లి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.